విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బుద్ధా కేశినేని నాని ఆయన కుమార్తె శ్వేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేశినేని చిన్ని సుజనా చౌదరి గురించి కేశినేని నాని మాట్లాడినా ఆయన కుమార్తెతో మాట్లాడించినా ఊరుకునేదే లేదన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు. టూరిస్టులు వస్తున్నారని శ్వేత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, టీడీపీ టికెట్పై కార్పొరేటర్గా గెలిచిన శ్వేత టూరిస్టుగానే విజయవాడకు వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సుజనా చౌదరి గారు అందరికి 100% అసెంబ్లీలో కూర్చున్నట్లే మనస్ఫూర్తి అనిపిస్తుంది. ఎందుకంటే సుజనా చౌదరి గారితో మాకు 2012 అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయనతో ప్రయాణం మొదలుపెట్టాము. ఒక మంచి వ్యక్తి ఏదైనా మాట్లాడాడంటే మాట మీద నిలబడతాడు. ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఏదో సాఫ్ట్ అనుకుంటున్నారా మీరు? నిజా అంటే సాఫ్ట్ అంటే ఒకలాగన్నా నేను కాదు ఇంకోళ్ళకి అంటే మొగమే చెప్పేస్తాడు. మళ్ళీ ధర్మరాజకీయాలు లేదా వేరే ఉన్నాయో కాదు ఏంటన్నా వాళ్ళు అని చెప్పేస్తాడు. అంటే కొద్దిగా నిర్ణయాలు ఓపెన్గా ఉంటాయని. ఎందుకంటే మేము 2-3 ఎలక్షన్లో చూసాం ఆయన. ఇవాళ 2 విషయాలు చెప్పాలి మీకు. 2 సార్లు ఇక్కడ మనం గెలిపించడం జరిగింది. గెలిపించి పశ్చిమలో మెజార్టీ ఇవ్వడం కూడా జరిగింది. వాడు ఓటర్లను చూసి బలు కొనుక్కుంటాడు. అతను చంద్రబాబు గారిని చీటింగ్ చేశాడు. కేశినేని నానిని నిలబెట్టాల్సిన అవసరం కూడా మన పశ్చిమ నియోజకవర్గం మీద ఉంది, ఎక్కడా లేదు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం 2 సార్లు మనం ఆదరించాము. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బలం అందరం కూడా మనం కష్టపడి వర్గాలు ఇవి లేకుండా అతను వేస్తే అదేదో ఆయన సొంత బలంలాగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడటమే కాదు, నిన్న మొన్న వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, వాళ్ళ అమ్మాయి కూడా మాట్లాడుతుంది. ఒకసారి కార్పొరేటర్గా రిజైన్ చేసింది.